చంద్రబాబు నాయకత్వం. తెలుగు ప్రజలకి ఒక ఆశాజ్యోతి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల శక్తి ఉన్న మహామనిషి. రోజులో 18 గంటలు కష్టపడి రాష్ట్ర ప్రగతి గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే మహావ్యక్తి నందమూరి తారక రామారావు గారి వారసుడుగా, చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినోత్సవాన్ని ఘనంగా వాడబాడలా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటా ఉన్నారు. తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన నందమూరి తారక రామారావు గారి ఆశయాల ప్రకారం పేద ప్రజల సంక్షేమం, బడుగు బలహీన ఉద్ధరణే లక్ష్యంగా చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు. ఆయన ఆరోగ్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన సేవలు ఎంతో అవసరమని, రాష్ట్రానికి దేశానికి సేవలు అవసరమని, ఇవాళ వాడవాడలో కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. దానిలో భాగంగా రాజమహేంద్రవరంలో మా మహిళలు, సోదరులు, పార్టీ నాయకులంతా కూడా ఆయనకు పాలాభిషేకం చేసి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడాలని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకునే దానికి అందరం సిద్ధం కావాలి. అలాగే రేపు అన్నగారి శత జయంతి ఉత్సవాలు కూడా రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వర్తించబోతున్నాం. 27-28 మహానాడిని అన్నగారికి అంకితం ఇస్తూ శత జయంతి ఉత్సవాలు ఘనంగా చేయబోతున్నాం. దానికి సన్నద్ధం అవుతున్నాం. అందరూ కూడా వారిద్దరి ఆశయాల ప్రకారం ఇవాళ నారా లోకేష్ గారు పాద ఇవ్వగలంత బ్రహ్మాండమైన స్పందనంతో ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజలంతా కోరుకుంటున్నారు తెలుగుదేశం రావాలి, మన కష్టాలు తీరాలని. దానికి అనుగుణంగా ఈరోజు నా ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. దాన్ని అందరూ ఆశీర్వదించండి, చంద్రబాబు గారిని ఆశీర్వదించండి. ఆయన నాయకత్వంలో మనందరం బాగుపడదామని విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే సంవత్సరం వచ్చే పుట్టినరోజు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మన జన్మదినం జరుపుకోవాలని చెప్పి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ కాడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ముందుగా గార్లాండ్ చేసి, మరి ఈరోజు బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, ఇక్కడ మరి ఆటో యూనియన్ డ్రైవర్లకి మరి వస్త్రదానం చేసి, మరి బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి మధ్యక పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అధోగతి పాలవుతుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మరి గాడిలో పడుతుందని చెప్పడానికి సంకోచించట్లేదు. ఏదేమైనా మళ్ళీ రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మరి జగన్ రాక్షస పాలనకి అంతమొందిస్తుందని పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని తెలియజేస్తున్నాం.